ఇప్పుడే నా గుండెల్లో నింపు తండ్రి అని అడుగుతా. ఇఫ్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు మేక్ మై చాయిస్. కానీ అలాంటి అదో ఇదో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ మనకు రాదు. దేవుడు అన్నాడు అలాగా, వరములు కలిగి నువ్వు ప్రేమ లేకుండా ఉంటావా, లేకపోతే పరిశుద్ధాత్మ ఫలము, పరిశుద్ధాత్మ ఫలము అయినటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీన మనస్సు, ఆశా నిగ్రహం, ఇవన్నీ కలిగి ఉండి ఒక్క వరము కూడా లేనటువంటి మనిషిగా ఉంటావు అని దేవుడు ఎప్పటికీ అడగడు. ఎందుకంటే పరిపూర్ణుడైన క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ వరములు ఉండాలి, పరిశుద్ధాత్మ ఫలము కూడా ఉండాలి. అన్య భాషలో ప్రవచనం ఏదో ఒక వరం దేవుడు ఏది ఇస్తే కలిగి ఉండాలి. కంపల్సరీగా వరములు కలిగిన ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ ఫలము తప్పకుండా కలిగి ఉండాలి. స్వస్థపరుస్తావు, ప్రవచనం చెబుతావు, అన్య భాషలు మాట్లాడావు, భాషలకు అర్థం చెబుతావు, అది దేవుడు నీకు ఇచ్చిన వరం ప్రకారం చేసుకో సేవకుడా, దైవజనుడా. అదే సమయంలో నేను కంపల్సరీగా తప్పనిసరిగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం నీరు ఉండాలి. ఈ ఫలము లేకుండా, పరిశుద్ధాత్మ ఫలములోని 9 తొనలు లేకుండా నువ్వు ప్రసంగాలు మాత్రమే, అద్భుతాలు మాత్రమే చేస్తున్నావు అనుకో, నువ్వే పెద్ద ప్రమాదం, అడ్డుబండ. ప్రతి దైవజనుడు ఈ పాఠం నేర్చుకోవాలి. గురుపీఠం మీద ఉన్నాను, పౌలుపీఠం మీద కూర్చున్నాను. మీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చచ్చినట్టు ఈ హితోపదేశం అంగీకరించాలి. లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్న ఏ మాటలే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీ మీద తీర్పరిగా నిలబడతాయి. తీర్పు తీర్చడానికి ఇవి త్రాసుగా దేవుని చేతిలో ఉపయోగపడతాయి. నిన్ను నేను త్రాసులో తూచగా నువ్వు తక్కువ కనబడితేవని దేవుడు చెప్పే దినాన తూకం రాళ్ళుగా ఈ మాటలు ఉపయోగపడతాయి. పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఇవి, నావి కావు. అందుచేత సేవకులు జాగ్రత్త. మీ ప్రసంగాలు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీ ద్వారా జరుగుతున్న అద్భుతమైన సూచక్రియలు, మహత్కార్యాలు హృదయపూర్వకంగా, హోల్ హార్టెడ్గా నేను అడ్మైర్ చేస్తున్నాను. యు ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పుల్, విన్నింగ్ ద సోల్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డెలివరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ వర్కింగ్ అవుట్ మిరాకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్. వండర్ఫుల్ మినిస్ట్రీ యు ఆర్ డూయింగ్ మై డియర్ పాస్టర్. ఐ అప్రిషియేట్ యూ. ఐ యామ్ అన్ అడ్మైరర్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. ఐ లుక్ స్మాలర్ దెన్ యూ వెన్ వీ కన్సిడర్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు చాలా గొప్ప సేవకుడు, నేను చిన్నోడిని, కానీ ఒక మాట చెప్తున్నా, అవన్నీ కలిగిన నీవు ప్రేమ, సంతోషం, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహం, మంచితనం ఇవి కలిగి ఉంటే నీవు చేసిన అద్భుతాలకు 100 రెట్లు ఎక్కువ ప్రభావము, ఫలితం వస్తుంది. ఓన్లీ మిరాకిల్స్ అండ్ నో లవ్, యు ఆర్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్. Only love and no miracles, you are good for something. My dear brothers and sisters and my fellow soldiers in Christ, manam amma danamu kaliginatuvanti daivajanuluga unte appudu prasava vedana anedi ento telustundani cheptunna. Ante purushudainatuvanti oka daivajanudu కొన్ని స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాడు, ఉండాలి, ఉంటేనే అతడు ఒక దైవజనుడు. అలాగే క్రీస్తు ప్రభువుని గురించి కూడా బైబిల్ చెప్తుంది,
ఆయన పరమ దివ్య పురుషుడు విరాట్ పురుషుడు ఆది సంభూతుడు రాబోతున్న పెండ్లి కుమారుడు రాజాధిరాజు దేవాది దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన పరమ దివ్య పురుషుడు ఆయన ముందు సృష్టి యావత్తు స్త్రీ పాత్ర పోషించాల్సిందే కానీ ఆయన కూడా ఇంకొక ఆయన ముందు స్త్రీ పాత్ర పోషిస్తాడు అంటే వినయం చూపుట విధేయత చూపుట కాబట్టి ప్రియులారా ఆయనను గురించి మనం ధ్యానించేటప్పుడు మనం చాలా జాగృతగా ఆచితూచి అడుగు వేయాలి ఆయన గురించి మనం ఆలోచించేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను కానీ దీనికి కొంచెం భిన్నంగా ఉండి ఇంకో సత్యం కూడా ఆయన గురించి ఇంకా అధికమైన సత్యం ఇంకా గొప్ప సత్యం ఉండొచ్చు అని మన ఆలోచనలలో మనం జాగరూకత కలిగి ఉండాలి ఆయన గురించి మనం మాట్లాడే మాటలలో మనం చాలా జాగరూకత కలిగి ఉండాలి బి వెరీ cautious very careful when you try to form a mental picture of God don't be in a haste thundara padi oka mental picture form chesukodu thundara padi oka statement chesesiyaddu tarvata ela untundante nu anukunnadi right na kumaruda but there is something else also which is more right more correct you are right but I am not wrong anna paristhiti ostundi prilara this is perfectionism in thought life alochana jeevithamlo mana bhavajala prapanchamlo perfectionism paripurnata vaadam manaloni mukhya bhagamaina ఆలోచనా ప్రపంచములో పరిపూర్ణతావాదము అది కలిగి ఉన్నవాడే సంపూర్ణ సిద్ధి వైపు వేగంగా అడుగులేస్తాడు ఆలోచనా ప్రపంచంలో సంపూర్ణతావాదం పర్ఫెక్షనిజం అనేది లేనివాడు నడుస్తున్నాను అనుకుంటాడు చెమటలు కక్కుతూ ఉంటాడు అలసిపోతూ ఉంటాడు కానీ స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు ఉంటుంది స్టాండ్ దీటం మర్చిపోయాడు సైకిల్ కస్తున్నాడు ఆడావుడిగా అక్కడే ఉంటాడు వాడు ఇంకెక్కడికి వెళ్ళడు 40 ఏళ్ళుగా సైకిల్ తొక్కుతున్నారు చాలామంది స్టాండ్ దీల అక్కడే ఉండిపోయారు ఇక్కడికి రారు అన్నయ్య నువ్వు స్టాండ్ దీటం మర్చిపోయావు స్టాండ్ తీసి తొక్కితే కనుక చాలా దూరం వచ్చేవాడివే నువ్వు నువ్వు బయలుదేరినప్పుడు సంపూర్ణ సిద్ధికి ఎన్ని వేల మైళ్ళ దూరం ఉన్నావో 40 ఏళ్ళు అయ్యాక అన్ని వేల మైళ్ళ దూరమే ఉన్నావు ఇదేమి విచిత్రము చాలా కష్టపడ్డాం కదా ఎందుకు ఇక్కడే ఉన్నామంటే మరి నీకు భావజాలంలో పర్ఫెక్షన్ ఉండాలి అనే కాన్సెప్టే లేదు గనుక ఈ సమయంలో మనం దేవుణ్ణి ఇంకా ఇంటిమేట్గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మన జీవితానికి ఇంకా ఇంతకంటే పరమార్థము ఏమున్నది చెప్పండి మీరందరూ మంచివాళ్ళు మీరందరూ గొప్పవాళ్ళు నేను దేవుని దాసుడను దేవుని వాక్యమునకు సేవకుడను వాక్యమును ప్రేమించే చిన్న రాజావార్లు చిన్న రాణివార్లు మీకందరికీ సేవకుడిని మీ కాళ్ళు కడగాల్సిన వాడిని మీ బట్టలు ఉతికాల్సిన వాడిని నా లెవెల్ ఏంటో నాకు తెలుసు రాజభవనంలో నేను దాదిని మీరేమో రాణులు రాజులు కానీ మీరు స్నానాల టైం వచ్చినప్పుడు దాది మాట వినాలి వినకపోతే పెద్ద రాజావారు కూడా ఒప్పుకోడు వాడు ఒప్పుకోవడం ఏంటి దాదిమా నువ్వు వాడిని బరబర లాక్కొచ్చేసి తోమి స్నానం చేయించు అది నీ డ్యూటీ వాడు వద్దంటే ఆగే ఆపుతాడు స్నానం అంటాడు దైవ సేవకులమైన మేము సేవకులము మీ సేవకులం కానీ అధికారము కలిగిన సేవకులం ఐ నో పర్ఫెక్ట్లీ వెల్ మై ప్లేస్ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై మినిస్ట్రీ ఐ ఫినిష్ మై జాబ్ విత్ యూ అల్టిమేట్లీ నాకు జీతం దేవుడు ఇవ్వాలి
అందుకొరకు ఇక్కడ నేను నమ్మకంగా డ్యూటీ చేస్తున్నాను. ప్రియులారా, ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనం ఈ అంశమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము నేపథ్యం ఏంటంటే 39వ కీర్తనలో దావీదు ప్రవక్త, దావీదు అనే దీర్ఘదర్శి భక్త శ్రేష్ఠుడు, ఆయన ఒక తీర్మానం చేశాడు, నేను తప్పన్నది చేయకూడదు, తప్పన్నది నేను చేయకూడదు. ఏ విషయంలో? నా నాలుకతో కూడా నేను తప్పు చేయకూడదు అని ఒక తీర్మానం చేశాడు. ఎందుకంటే దేవభక్తి సాధనలో ఇది కీలకమైన విషయం. నాలుక మీద పట్టు సాధించుట, నాలుకను సాధు చేయుట ఏ నరుడు చేయజాలడట. దయచేసి మీరు యాకోబు పత్రికలోకి రండి. యాకోబు పత్రిక 3:2-3 వచనాలు, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై ఉంటాడు. వాక్యం లేఖనం పరిశుద్ధాత్మదేవ. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల తొట్టిల్లని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి కలిగిన వాడగును. గుర్రములు మనకు లోబడుటకై కళ్ళము దాన్ని తోకకు పెట్టం, నోటికి పెడతాం. గుర్రాలు మనకు లోబడుట నోటికి కళ్ళేమో పెట్టి అక్కడి నుంచి వాడి శరీరం అంతా తిప్పుదుము కదా. ఓడలను చూడు, ఎంతో గొప్పవి, పెద్ద ఓడలు ఊరంత ఉంటాయి. కానీ ఓడనప్పు వాని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక, అది అవయవముల్లో చిన్న అవయవము, ఆయనను బహుగా అదిరిపడును, అతిశయపడును. 7వ వచనం, మృగ పక్షి సర్ప జలచరములో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను. డాల్ఫిన్లను మచ్చిక చేశారు, సర్పాలను మచ్చిక చేశారు, పులులు సింహాలు తోడేళ్ళు ఏనుగులు వాటిని మచ్చిక చేశారు. ఇంకా డొమెస్టిక్ యానిమల్స్ అయితే ఆవులు ఎద్దులు గేదెలు కుక్కలు ఇవైతే మామూలే పిల్లులు. పక్షుల్లో చిలకలు పావురాలను డేగలను మరి సాధు చేశారు. మృగ సర్ప పక్షి జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను. చరిత్ర ఉంది అలా సాధు చేసినట్టు మంచి చేసుకొని పెంచుకున్నారు, వాడుకున్నారు, పనులు చేయించుకున్నారు. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. ఒక పామును పెంచుకుంటే నువ్వు చెప్పినట్టు వింటుంది, కానీ ఒక పెద్ద పులిని పెంచుకుంటే నువ్వు చెప్పినట్టు వింటుంది, కానీ ఒక సింహమైన నువ్వు చెప్పినట్టు వినేటట్టు చేయగలవు. కానీ నీ సొంత నాలుక ఇంత రెండు అంగుళాలు, నువ్వు చెప్పిన మాట వినదు, అది దానినే నువ్వు సాధు చేయగలిగితే, మచ్చిక చేయగలిగితే, టేం చేయగలిగితే ఇక నువ్వు సాధించలేనిదే ఉండదు. నాలుకనే కనుక ఇంత కష్టమైనటువంటి ఈ కార్యాన్ని నువ్వు సాధించగలిగితే, ఇంత కష్టమైనటువంటి కార్యం నాలుకను మచ్చిక చేసి, నాలుకను లొంగ తీసుకొని, నాలుకను అదుపులో పెట్టుకోగలిగే ఈ క్లిష్టమైన కార్యాన్ని నువ్వు సాధించగలిగితే లైంగిక శోధనను అతి సులభముగా అవలీలగా జయించేస్తావు, ధనాపేక్షను అతి సులభంగా జయించేస్తావు, తిండిపోతుతనాన్ని సులభంగా జయించేస్తావు, అసూయ ద్వేషములను సులభంగా జయించేస్తావు. ఇది కీలకం. అతి కష్టమైన పని చేయి, మిగతా జరిగిపోతాయి. ఎఫర్ట్లెస్లీ
you can become a holy and perfect person. Concentrate your mental powers and spiritual powers on taming your own tongue. Andukani devuni hrudayam erigineatuvanti ee bhaktudu Davidu 39th kirtan lo తన నాలుక మీద దృష్టి పెట్టాడు. నా నాలుకతో పాపము చేయొద్దనుకున్నాడు. చాలామంది సేవకులు అనుకుంటున్నారు ఒక స్త్రీతో పాపం చేయకుండా ఉంటే చాలు, నాలుకతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. నాలుకతో సాటి సేవకుని మీద అపనిందలు ప్రచారం చేయొచ్చు, లేఖదాలకి భిన్నమైన బోధలు చేయొచ్చు, నాతో ఏమైనా చేయొచ్చు. దేవునికి విరోధంగా సాటి సహోదరునికి విరోధంగా మాట్లాడవచ్చు, సనగొచ్చు, గొడగొచ్చు, ముఖస్థుతి మాటలు మాట్లాడవచ్చు. ఓన్లీ స్త్రీకి దూరంగా ఉంటే అదే పరిశుద్ధత అనుకుంటున్నారు. కొరహు పాదాలానికి పోవడానికి స్త్రీతో చేసే పాపం కారణం కాదు. హీ వాజ్ నాట్ సెంట్ టు హెల్ because he was an adulterer or fornicator. Korahu Dathanu Abhiramulu, righteous people in the sight of the nation of Israel, of that generation. Korahu tana samuhamulo peru pondina valante chala neetimantulu nyayavantulu gnani goppa gnani ani oka goppa peru pondadu. వాళ్ళేమి లైంగిక పాపం చేయలేదు, అదొక్కటే పాపం అనుకుంటున్నారు. లైంగిక పాపము చేయొచ్చు అని ఓకే అని నేను ఒకనాటికి చెప్పను, చెప్పలేదు. తప్పంటే తప్పు, అంతే తప్పు. అది తప్పని దానికి మళ్ళీ సమర్థింపు ఏముంటుంది? మొదటి దశలోనికి పత్రిక 4:3 తేటగా చెప్పాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అంత చక్కగా చెప్పేశాడు, కుండ బద్దలు కొట్టి చెప్పేశాడు. దయచేసి మొదటి తెస్లోనిక 4:3, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులగుట అనగా జారత్వమునకు దూరంగా, అది బేసిక్ లెసన్. అది ఆడమగ ఇష్టానుసారంగా వావి వరస క్రమము ఒక నిబంధన కట్టుబాటు ఏమి లేకుండా అడవిలో జంతువుల్లాగా కలుసుకుంటూ ఉండడమును ఏ మతము ఏ సమాజము యాక్సెప్ట్ చేయదు. కట్టుబాటు లేనటువంటి, నైతికత లేనటువంటి, లీగాలిటీ అండ్ మారాలిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ అండ్ లైఫ్ టైం కమిట్మెంట్ లేనటువంటి లైంగిక సంబంధాలను ఏ మతము అంగీకరించదు. కనుక దాని గురించి ఇది తప్పా కాదా అని అసలు ఆ చర్చే రాకూడదు. ఆ చర్చ, ఆ మీమాంస, ఆ వాదన, తర్జన భర్జన అసలు రూల్ అవుట్ చేయాలి. వ్యభిచారం మంచిదా కాదా అని అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో, రైలు కింద తలకాయ పెట్టేది మంచిదా అన్నట్టు ఉంటుంది. అది మంచిది ఎవడు చెప్తాడు? నువ్వే ఉండవు తర్వాత. వెళ్ళిపోయి 4 పంపుట్లలో చేయి పెట్టేది మంచిదా కాదా అంటే ఎవడు చెప్తాడు మంచిదని? తెలివైనడు ఎవడు ఆ పని చేయడు. ఇదంతే. దాని గురించి అసలు తప్పు అవునా కాదా అనే క్వశ్చన్ లేదు. తప్పే తప్పే తప్పే. ముమ్మాటి 33 కోట్ల మాటలకి కూడా తప్పే. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే అది ఒకటే తప్పు కాదు బాబు, దానికన్నా ఘోరమైన తప్పులు ఎన్నో నువ్వు చేస్తున్నావు. అదొక్కటి చేయకుండా ఉన్నానని విర్రవీగి, అది ఒక్కటి చేయకుండా ఉన్నానని నువ్వు వెన్ను చరుచుకొని కాళ్ళ దగ్గరేసి ఐఎమ్ అవే ఫ్రమ్ అ విమెన్, నేను సెక్షువల్ ఇమ్మొరాలిటీ లేని జీవితం నాది, నేను చాలా పరిశుద్ధుని, పరలోక కెరూబు లాంటి వాడిని అనుకుంటున్నావు, అది ఒకటి లేకపోవడము అభినందనీయమే.
కాదంటం లేదు కానీ ఇంకా ఘోరమైన పాపాలు చేస్తున్నావు అన్నయ్య గారు తమ్ముడు గారు మీ దాని సంగతి ఏంటి ఇక్కడ దావీదు యొక్క దృష్టి చూడండి నాలుక నాలుకతో పాపం చేకుండునట్లు లేఖనమునకు భిన్నమైన సంగతులు బోధించుట నాలుకతో పాపము చేయుటే మానవులు కల్పించిన మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుట నాలుకతో పాపం చేయడమే నీ సాటి సహోదరుడు నీ సాటి దైవజనుడు నీ సాటి దైవ సేవకుడు అత్యధికంగా హెచ్చిపోవడం హెచ్చింపబడడం జనంలో పాపులారిటీ పొందడం చూసి సహించలేక అతని క్యారెక్టర్ మీద బురద జల్లుడు కార్యక్రమం చేయడం నాలుకతో పాపం చేయడమే ఒక మనిషిని గురించి వచ్చిన నింద సత్యము కాదని నీకు తెలుసు అయినా సరే దాన్ని ఎవడో ఒకడు అన్నాడు గనుక ఇతడంటే నాకు ఇష్టం లేదు గనుక నాకు ఇష్టం లేని వ్యక్తిని గురించి ఒక చెడు వార్త వచ్చింది నా దాకా నేను పుట్టించలేదు కానీ నా దాకా ఎవడో పుట్టించాడు నా దాకా వచ్చింది ఎవరి మీద అయితే ఈ చెడు వార్త వచ్చిందో వారంటే నాకు బద్ధశత్రువు మొదటి నుండి ఇష్టం లేదు కాబట్టి నా సొమ్మేం పోయింది ఒక పైసా ఖర్చు కాదు ఈ దుర్వార్తనే లేని వార్తనే అసత్య వార్తనే అపనిందనే నేను ఇంకా 10 మందికి అంటించేస్తాను అంటించేసి చేతులు నీక్కొని చోద్యం చూస్తాను తమాషా చూస్తాను ఎంజాయ్ చేస్తాను ఊరు ఊరంతా గుప్పమని అతన్ని గురించి చెడు మాట్లాడుకుంటుంటే రాక్షస ఆనందం పొందుతాను అనుకోవడం నాలుకతో పాపం చేయడమే ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా కళ్ళతో పాపం చేయకండి కళ్ళతో పాపం చేయకండి చేతులతో ఒక మనిషిని చంపకండి నరహత్య చేయకండి లైంగిక పాపం చేయకండి అదే సమయంలో ఈ వ్యభిచారము నరహత్య ఇత్యాది పాపములన్నిటికీ దూరంగా ఉన్న తర్వాత కూడా ఒక ఘోరమైన పాపం నీలో గూడు కట్టుకొని నివసిస్తుందని గ్రహించండి అదే జిహ్వా పాపము నాలుకతో చేసే పాపం దావీదు అనుకున్నాడు నేను నా నాలుకతో నేను పాపం చేయనని హృదయంలో ఆయన గట్టి తీర్మానం చేసేసాడు ప్రధాన గాయకుడని యెదూతూనునకు దావీదు కీర్తన ఇదేంటో తెలుసా మనం సోలోస్ వార్తను చూసారా సువార్త గాయకులు ఉంటారు అలాంటి వాళ్ళు అన్నమాట అంతకుముందేమో కొన్ని వేరే పాటలు గుంపుగా అందరూ స్వరమెత్తి పాడేటటువంటి పాటలు కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో ప్రధాన గాయకుడు మాత్రమే పాడేవంటే ఆ రాగము కష్టమైంది భావమేమో ఒకడు పాడితే అందరూ వినాల్సింది అట్లా ఒక రూల్ పెట్టాడు ద చీఫ్ మ్యూజిషియన్ అండ్ సింగర్ హ్యాస్ టు ప్రజెంట్ దిస్ సాంగ్ ప్రజలందరూ వినండి ఈ పాట అందరూ గొల్లుమని పాడకండి సైలెంట్గా ఉండి వినండి మెయిన్ సింగర్ పాడతాడు ఎదుగుతున్న అతని పేరు దావీదు రాసాయనికి ఇచ్చి నువ్వు నేర్చుకో బాబు నువ్వు పాడి అందరికి వినిపించు సమాజ కూటాల్లో అని నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును అనుకొంటిని అలాగా నాలుకతో పాపం చేయకుండా ఉండాలంటే ఎలాగా అంటే ఇక మౌనం పాటించడం ఒక్కటే మార్గం అనుకున్నాడు మంచి మాట్లాడినా కొంతమందికి చెడుగా కనపడుతుంది ఇక నేను కొంతమందిని గురించి వివరించను ఇదంత పరిశుద్ధమైన సమయం పరిశుద్ధమైన స్థలము నేను అవన్నీ వివరించాను కొంతమంది ఊరికే ఏమండి సార్ బాగున్నారా అని అంటే రోగిష్టంలా కనబడుతున్నానా అనేవాళ్ళు ఉన్నారు అయ్యగారు బాగున్నారా అంటే బాగోపోతే హాస్పిటల్లో ఉంటాను రోడ్డు మీద ఎందుకుంటాను ఏం ప్రశ్న అది అని కోప్పడేవాళ్ళు ఉన్నారు
ఇలాగంటాడు కదా అని పలకరించకుండా వెళ్ళిపోతే ఎరా కళ్ళు నెత్తికెక్కినా పెద్దవాళ్ళని ఎదురొచ్చాను పలకరించాలని ఇంగితం లేదా అంటాడు. పలకరించకపోతే ఇంగితం లేదంటాడు కాబట్టి పలకరించాలి. నమస్తే సార్ అని అంటాం. నమస్కారం అండి. తర్వాత ఏంట్రా ఏం సంగతులు ఏం లేదండి మీరు బాగున్నారు అంటాం కదా ఆనవాయితీగా అయిపోయింది గొడవ. మనుషులు రకరకాలుగా ఉంటారు. కొంతమందిట మనం ప్రేమగా పలకరించినా సరే అదొక ఇష్యూ చేసేస్తారు. 120వ కీర్తనలో దావీదే చెబుతాడు చూడండి, యాత్ర కీర్తన దావీదు చెబుతాడు 120 ఏంటంటే 7వ వచనం లాస్ట్ వర్స్ 120వ కీర్తన 7వ వచనం. నేను కోరేది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురట. అంత ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు కొంతమంది. మాట రాగానే అది ఏం మాట అని కూడా ఆలోచించారట. మాట నోట్లోంచి రాగానే అది వీడు మాట్లాడేశారు, ఎక్కడరా కత్తులు ఎక్కడ కట్టడలు ఎక్కడ తీసుకురా, తుపాకులు తుపాకులు తీసుకురా. అదేంటండి వాడు ఏమన్నాడని మీరు తుపాకులు కత్తులు అంటున్నారు? ఏదో అనేశాడుగా వాడు, ఏదో అనేశాడుగా అజ్జారు. ఏమన్నాడండి మీరు బాగున్నారా అన్నాడు. అదంతా నాకు అవసరం లేదు. వాడు ఏదో అన్నాడు, వాడు బాగున్నాడా అంటే వాడు ఉద్దేశం ఏంటి? నాకేమో టీబీ వచ్చిందా క్యాన్సర్ వచ్చిందా ఏడ్స్, వాడు ఉద్దేశం ఏంటి ఎందుకు బాగున్నాడు అని? ఇక వాడు ఏదో ఒక కుంటి సాకు. మాట నా నోట్లో నేను కోరేది సమాధానమే అన్నయ్య, అన్నయ్య బాగున్నారా అన్నయ్య అంటే అన్నయ్య అన్నందుకు సంతోషించకుండా ఒక పెద్ద మనిషిని చూశాను. ఒక పెద్ద మనిషి ఫలానా సంఘంలో సేవకుడు, ఒక మెయిన్ లైన్ చర్చ్లో. ఇటీవల వచ్చిన ఫెలోషిప్స్లో కొంతమంది ఏం చేస్తారు, అన్నయ్య అన్నయ్య అని అనుకుంటారు, అక్క అన్న అని అనుకుంటారు. అన్నయ్య గారు బాగున్నారా అని అంటే ఎవడరా నీకు అన్నయ్య, నీ తండ్రికి నేను పుట్టానా నా తండ్రికి నువ్వు పుట్టావా అనేసి అంత చెడ్డ మాట అనేసి. ఎవడి తండ్రికి ఎవరు పుట్టామకైతే పుట్టాం, అందరూ దేవుని కడుపున పుట్టాం. తండ్రి అయిన దేవుడు మనందరికీ తండ్రి. యేసయ్య మన పెద్దన్న, బైబిల్ చెబుతుంది కదా అన్న అనుకుంటే తప్ప. మన ప్రియ సహోదరుడైన పౌలు అన్నాడు పేతురు, తప్ప. తప్పేం కాదే, ఏ ఎవడరా నీకన్నా అంటాడు. అంటే వాడు కలహప్రియుడు, కలహప్రియుడు. కలహించడానికి ఏదో కుంటి సాగు కావాలి. నా చిన్నతనంలో ఒక కథ మాకు టెక్స్ట్ బుక్లోనే వచ్చింది ఒక కథ.